అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వంగల్పూడి అనిత విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, మా ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మొదటగా నియోజకవర్గంలో త్వరగా పూర్తి చేయవలసిన పనులు మూడు ఉన్నాయని అన్నారు. ప్రధానంగా పాయకరావుపేట పట్టణ డబల్ రోడ్డు, ఉప్పాక వెంకటేశ్వర స్వామి అభివృద్ధి, అడ్డ రోడ్డు నుండి కోట ఊరట్ల వెళ్లే ప్రధాన రహదారి, అక్రమ మట్టి, ఇసుక అరికట్టడం ప్రతిష్టాత్మకంగా చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో నక్కపల్లి మండల అధ్యక్షులు కొప్పిశెట్టి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ మూడింటి మీద ఇమీడియట్ గా దృష్టి పెడతాను. అన్నిటికన్నా ముందు మా వెంకన్న స్వామి, మా వెంకన్న స్వామి దయ లేకపోతే మేము ఎలా ఉండలేం. మా ఉప్మాక వెంకన్న స్వామి దయ, ఉప్మాక వెంకన్న స్వామి దయ పాయకరావుపేట నియోజకవర్గం మీదే కాదు, రాష్ట్రం మొత్తం మీద ఉండాలి అనుకుంటే ఉప్మాక వెంకన్న స్వామి ఆ గుడిని, ఆ గుడి చుట్టుపక్కలని, ఆ రోడ్డుని కూడా నేను ఇమీడియట్గా దానికి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళాలి. దాన్ని టీటీడీ వాళ్ళతో కూడా మాట్లాడి వాడన్నీ కూడా చేసుకుంటాం. మేము ప్రమాణ స్వీకారాలు అన్నీ అయిన వెంటనే, అఫీషియల్గా మేము వచ్చిన వెంటనే, గవర్నమెంట్ ఫామ్ చేసిన వెంటనే ప్రతి ఒక్కరిని కూడా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి ఎక్కడెక్కడ ల్యాప్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేస్తాం. మళ్ళీ చెప్తున్నా, పాయకరావుపేట నియోజకవర్గంలో అక్రమంగా లేఅవుట్ వేస్తాను, అక్రమంగా ఇసుకతో అవుతాను, అక్రమంగా మట్టితో అవుతాను, నాకు నచ్చినట్టు చేసుకుంటానన్న వాడు ఎవ్వడో కూడా ఇప్పటికే మానేయండి. మేము మళ్ళీ దిగిన తర్వాత అదే రిపీట్ అయితే కనుక మిమ్మల్ని దేవుడు కూడా రక్షించలేడు. అది మాత్రం క్లియర్.